మిమ్మల్ని చూస్తా ఉంటే ఒక పాట గుర్తుకొస్తా ఉంది. ఆ పాట ఏమంటే ఉన్నమా ఉన్నమా గిరా గిరా తిరుగుతూ నాకు రాజకీయ జన్మనిచ్చిన స్వర్గీయ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మగన్ గేదన్ పేరు డ్యాంకు నీళ్లు తీసుకుని రావాలన్న ఈ ప్రాంత రైతుల పట్టుదలతో పెద్దల సలహా సూచనలతో 2008 సంవత్సరము దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి పేరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలన్న ఒక విజ్ఞాపన పత్రాన్ని ఆ రోజు అందించడం జరిగింది. 2007లో నేను పెద్దలు చిన్నపల్లి మిత్రులు ఆ రోజే నీళ్ళు ఇద్దాము తీసుబట్టి రిపోర్ట్ చెప్పిద్దామనేసి అప్పటి ముఖ్యమంత్రి గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా 2009 ఎన్నికల బహిరంగ సభలో రాప్తాడులో పేరు డ్యాంకు నీళ్లు ఇవ్వబోతున్నాము ఇస్తాము అని ఆ మహానేత ఆ రోజు మాట ఇచ్చారు. ఈ రోజు మన జగన్ ఆ మాటలు నెరవేర్చాలి మనందరికీ పేరుగా తెలియజేశారు. మన దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఏదైనా తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. ఇందాక పెద్దల శంకరనారాయణ గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన అబద్ధాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అంజనీవాడు 2 సార్లు శిలపల్లి గారు వేసినారంటే రాళ్ళు వేసినాడు. అదేవిధంగా పేరు డ్యాం గుణీలు ఇచ్చే కూడా రాళ్ళు వేసినాడు. ఆయన రాళ్ళ ముఖ్యమంత్రి తప్ప నీళ్ళ ముఖ్యమంత్రి గారు నీళ్ళ ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అది దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఈ జిల్లాకు కృష్ణా జలాన్ని తీసుకుని వచ్చినారు. మళ్ళీ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేరు డ్యాం తో సహా అనేక చెరువులకు ఇందాక పెద్దలు శంకరనారాయణ గారు చెప్పారు ఈ ప్రాంతంలో అనేక మంది వలసలు పోయిన విషయాన్ని మా దృష్టికి ఈ ప్రాంత ప్రజలు తీసుకుని వస్తే శంకరనారాయణ నాయకత్వంలో మేము ఆ రోజు బెంగళూరు పోయినా పోయి ఆ ప్రాంతంలోని వలసలు పోయిన వాళ్ళందరినీ కూడా కలిసినాం. ఎందుకు వలసలు పోతా ఉన్నారు మీకు భూములు లేవా ఇల్లు లేవా అంటే భూములున్నా ఇల్లున్నా బంధువులున్నా వారసులున్నా పూట గడవడానికి ఒక వ్యాపకం లేదు వ్యవసాయం లేదు ఒక ఉద్యోగం లేదు వ్యవసాయం చేద్దామంటే నీళ్లు లేవు అనేటువంటి ఒక బాధన వెలిపించడం జరిగింది. ఇదే విషయాన్ని మన ప్రియతమ జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతంలో రైతులు బెంగళూరు పోయి ఆడ సూపర్గా బతుకుతా ఉన్నారు పారిశుద్ధ్య కార్మికులుగా బతుకుతా ఉన్నారు ఆయన దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఆ రోజు ఆయన మాట ఇచ్చారు ప్రకాశం జరిగింది సమంజసమైన కోరిక ఈ ప్రాంతానికి రాష్ట్ర నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు ఇష్టంగా మాట ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఆ లక్ష ఎకరాలకు సాగు ఇవ్వాలంటే కావాల్సిన రిజర్వేషన్ ముందే డిసెంబర్ 9న మన ముఖ్యమంత్రి గారు 4 రిజర్వేషన్లను తీసుకొని మన రాష్ట్రంలో దాదాపుగా 75,000 ఎకరాలను సస్యశ్యామలం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు భూ పూజలు చేశారు వాటి భూసేకరణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన కాలంలో కూడా మనం ఎక్కడ ఆపడంగా ఆ కాలంలో 300 కోట్లు అవినీతి జరిగితే ఆ అవినీతి పైన ఎంక్వైరీ వేయించారు ముఖ్యమంత్రి గారు. 300 కోట్లు అవినీతి జరిగిందన్న ఒక వాస్తవాన్ని బయటికి తీసుకొస్తే ఆ 300 కోట్లతోనే ముట్టాల తోముతోటి దేవరకొండ 3 రిజర్వాయర్లను మనం ఈరోజు తీసుకురాగలిగాం. అంటే గత పాలకులు కాలువ ద్వారా డబ్బులు పాలించాలనుకుంటే మనము కాలువ ద్వారా నీళ్లు పాలించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. అటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి గారు తన సంక్షేమ పాలన ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలకు ప్రతి
मंडल कनगापल्ली मंडल आत्मकूर मंडल कल्याण मंडल रामगिरी मंडल यानी प्रात रैतु भूगर्भ जलाता अंदर वाल आश पड़ता मैं सत्यनारायण अड़का निर्णय नागरिक आये गोपार सेलवर डैम पेरूर डैम इंदा माला पेरूर डैम पदी ऊटकूर यह चरवल निप कार्यक्रम प्रकाश कल आलोचन आये मन अवान पड़ा इधर पेरूर डैम निपाल आश आयन अदे विधा श्रीशैलम डैम इन मूर्ण टीएमसी नील टीएमसी नील को गोदावर ఊట్కొండ ప్రాంతంలో పరిగి ప్రాంతంలో రైతులు మాకు నీళ్లు రాలేదనేసి హిందూపురం ప్రాంతంలో బాధపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నీళ్లు ఇస్తూ మన పేదూరు డ్యాం కూడా నింపాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కూడా నేను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।